ఈ అందమైన ప్రపంచంలో మరో జీవికి ప్రాణం పోయడం అంటే ఒక యుద్ధాన్ని గెలిచి సక్సెస్ ని సొంతం చేసుకోవడమే. కాబట్టి ఈ 9 మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చిన ఉమెన్స్ కి ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఫిజికల్ గా మెంటల్ గా ఎన్నో చేంజెస్ వస్తాయి. వాటన్నిటినీ తట్టుకుని అమ్మగా అన్ని తానై మరో చిన్ని ప్రాణికి ఈ లోకాన్ని పరిచయం చేస్తుంది. అలాంటి టైంలో ప్రెగ్నెన్సీతో ఉండే చాలా మంది మహిళలకి కొన్ని కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిలో అనీమియా ఒకటి. దీనివల్ల అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవి మదర్ తో పాటు బేబీ ఎదుగుదల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ అధిక పోషక విలువలున్న ఫుడ్స్ ని తీసుకోవాలి. డాక్టర్ సలహాలను పాటిస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా చేస్తూ ఉంటే మీరు మీ బేబీ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే మహిళలకి ఈ అనీమియా రావడానికి చాలా కారణాలున్నాయి. సరైన హైజీన్ ఫుడ్ తీసుకోకపోవడం, నెలలు నిండకుండానే డెలివరీ కావడం, ప్రీమెచ్యూరిటీ, ఇంకా లేట్ ఏజ్ లో ప్రెగ్నెన్సీ మొదలైనవి ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా ప్రకారం డెవలప్ చెందుతున్న దేశాల్లో సగటుగా 56% ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకి ఈ రక్తహీనతతో బాధపడుతున్నారంట. ఇది కొన్ని ప్రాంతాలలో 35 నుంచి 75% వరకు ఉండే అవకాశం ఉందంట. డెవలప్డ్ కంట్రీస్లోనైతే 18% కంటే తక్కువ మంది ప్రెగ్నెన్సీస్తో ఉన్న మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని WHO లెక్కల్లో తేలింది. అంటే బాగా డెవలప్ చెందిన దేశాలలో ఉంటున్న మహిళల లైఫ్ స్టైల్కి డెవలప్ చెందుతున్న కంట్రీస్లో జీవిస్తున్న మహిళలకి ఎంతో చేంజ్ ఉంది. ఈ ఐరన్ లోపం అనేది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళల్లో కామన్గా వచ్చే ప్రాబ్లం. ఎందుకంటే ఐరన్ అనేది తల్లికి పెరుగుతున్న పిండానికి చాలా అవసరం. అందుకే ఈ ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ని తీసుకోమని లేదా ఐరన్ టాబ్లెట్స్ వేసుకోమని కూడా డాక్టర్స్ సూచిస్తారు. అందుకే ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు ఐరన్ ఎక్కువగా మాంసం, చేపలు, విటమిన్ సిలో ఎక్కువగా లభిస్తాయి. అయితే టీ కాఫీలలో ఉండే నికోటిన్ లాంటివి కాల్షియం ఐరన్ ని శరీరంలో అబ్జర్వ్ చేయకుండా అడ్డుకుంటాయి. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిదని డాక్టర్స్ చెప్తారు. అందుకే శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ తో పాటు కాల్షియం అండ్ ఐరన్ వంటి పోషకాలు ఉండే ఆహార పదార్థాలు ప్రతిరోజు తీసుకోవాలి. కానీ చాలా మంది ఈ రోజుల్లో వారి జాబ్, లైఫ్ స్టైల్ కారణంగా చాలా శాతం మంది జంక్ ఫుడ్ కి మాత్రమే తినడానికి అలవాటు పడుతున్నారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మొదలైన వాటిని ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే శరీరంలో పోషక విలువలు సంబంధించిన లోపం ఏర్పడి మన శరీరంలో ఒక ఆర్డర్ లో జరిగే జీవక్రియలు సరిగ్గా జరగవు. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల కొన్ని ప్రమాదాలకు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన శరీరానికి రెడ్ బ్లడ్ సెల్స్ ఎంతో అవసరం. వీటి వల్ల లంగ్స్ కి ఆక్సిజన్ ప్రాపర్ వేలో అందుతుంది. అంతేకాదు కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు పంపించడంలో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి యూస్ అవుతాయి. అందుకే ఎప్పుడైతే శరీరంలో ఐరన్ లెవెల్స్ అనేవి సరిగ్గా ఉంటాయో అప్పుడే రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఒకవేళ శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా లేక సరిపడా ఐరన్ లేకపోయినా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఐరన్ లోపం ఉన్న వారిలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, వీరిలో నీరసం ఎక్కువగా ఉంటుంది. సెకండ్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. థర్డ్, వీరిలో అనీమియా అంటే రక్తహీనత సమస్య ఉంటుంది. ఫోర్త్, అరచేతులు, పాదాలు చల్లగా అవ్వడం. ఫిఫ్త్, గోర్లు సరిగా పెరగకపోవడం. నాలుక వాపుకు గురి కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య పరీక్షల్లో తేలింది. ఎప్పుడైతే శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ ఏర్పడుతుందో అప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి తగ్గుతుంది. కంటి రెప్పలపై కూడా దాని ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే బేసిక్ ఎగ్జామినేషన్స్ తో పాటు కంటిని కూడా చెక్ చేస్తారు. కంటి కింద భాగంలో ఉండే కనురెప్పలను చెక్ చేసి మీ ఆరోగ్యాన్ని గమనిస్తారు. ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది కంటి కింద భాగంలో చెక్ చేస్తే డాక్టర్స్ కి తెలిసిపోతుంది. అందుకే కంటి రంగును చూసి ఐరన్ డెఫిషియన్సీను డాక్టర్స్ అంచనా వేస్తారు. రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉండే హీమోగ్లోబిన్ వల్ల రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఏర్పడుతుందో అప్పుడు రక్తం ఎర్రగా ఉండదు. ఆరోగ్యంగా ఉన్నవారి కళ్ళు లైట్ పింక్ కలర్ లో ఉంటాయి. కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారికి కంటి రంగు తెలుపుగా మారుతుందని డాక్టర్స్ తెలుపుతారు. అందుకే మనం తీసుకునే డైట్ లో ఐరన్ ఎక్కువగా ఉండే అన్ని రకాల ఆహార పదార్థాలు భాగంగా చేసుకోవాలి. ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలైతే ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలను తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని, మీ బేబీ హెల్త్ ని సేవ్ చేసుకోవాలన్న సంగతి మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలాంటి టాపిక్స్ పైన ఎక్కువగా వీడియోస్ కావాలో కింద మెసేజ్ బాక్స్ లో కామెంట్ చేయండి.